తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే మహామాయ శ్రీపీఠే స్వరూపుజితే, శంకచక్రాస్తే మహాలక్ష్మి నమస్తే. నమస్తే గరుడారుడే డోలాసర భయంకరి, సర్వపాభరేదేవి మహాలక్ష్మి నమస్తే. నమస్తే గరుడారుడే డోలాసర భయంకరి, సర్వపాభరేదేవి మహాలక్ష్మి నమస్తే. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణే నమస్తే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. డాక్టర్ పిఏ రామన్ గారి పాద నమస్కరించుకుంటూ మనం ఇప్పుడు ప్రజెంట్ తాంబూలం ఎలా ఇవ్వాలి, అందరికీ అదొక అనుమానంగా ఉంది. ఎటు పట్టుకోవాలని అది ఉల్టాగా పట్టుకొని ఇస్తూ ఉంటారు. అది తెలిసి తెలియక చేయడమే కాబట్టి దాని గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు తాంబూలం అనేది తొడిమ మన వైపు ఉండి కొందరు వాళ్ళ తట్టు ఉండి వాళ్ళు తాంబూలం ఇవ్వాలి. తాంబూలం ఇచ్చేటప్పుడు మన దగ్గర పండ్లు ఉండొచ్చు లేకపోవచ్చు, పండ్లే ఇవ్వాలి లేదు. కనీసం 4 లక్షలైనా ఇవ్వచ్చు, కొబ్బరి చుప్ప పెట్టచ్చు, లేకపోతే ఖర్జూర పండు పెట్టచ్చు, లేకపోతే డ్రై ఫ్రూట్స్ ఏమైనా సరే పెట్టి తాంబూలం ఇవ్వచ్చు, పండే కావాలలేదు. అలాగే తాంబూలం ప్రధానికి కూడా మనకి ప్రతి చూడండి శుభకార్యక్రమాల్లో తాంబూలానికి ప్రాముఖ్యత ఉంది. తాంబూలం ఇవ్వకుండా తాంబూలాలు తీసుకుందామండి అంటారు. తాంబూలాలు తీసుకుంటే శుభ సంకల్పం, శుభకార్యక్రమాలు కానీ ఏదైనా సరే ఏ కార్యక్రమాలు చేయాలన్నా మనం తమలపాకుతో తాంబూలంతో చేస్తాం. ఈ తాంబూలానికి అంతా పవిత్రత ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు తాంబూలం ఇచ్చేటప్పుడు ఆలోచిస్తూ ఉంటారు, తాంబూలం ఇచ్చాము దీనికి ఎలా చేయాలి, అయ్యో మనలో పనులు లేవే అని ఆలోచిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా పక్కన పెట్టేసేయండి, అవసరం లేదు. ఏది ఉంటే అది ఇచ్చి ఆ తమలపాకు కొత్తది ఇవ్వకుండా కాస్త ఒక్కపడి పెట్టి, ఇప్పుడు ఒక్కపడి లేదు లేకపోతే లవంగం ఏలకుండా వేయండి, వేసి తాంబూలం ఇవ్వండి. బ్రాహ్మడికి కూడా తాంబూలం ఇవ్వాలి అనుకున్నప్పుడు బ్రాహ్మడికి మాత్రం దర్శన పెట్టి తాంబూలం ఇవ్వాలి, ఉత్త తాంబూలం బ్రాహ్మడికి ఇవ్వకూడదు. అట్లా చేసేప్పుడు ప్రతి కార్యక్రమంలో చూడండి, సత్యనార్థమే కానీ ఏదైనా సరే సత్యనార్థం కూడా ఒక్కొక్క తాంబూలం పెట్టి నవగ్రహాలన్నీ అక్కడ ప్రతిష్ఠిస్తారు, ఆవాహనం చేస్తారు. ఆవాహనం చేసి అందులో రూపాయికాయను ఖర్జూరము ఒక్కపడి ఒక్క పెట్టి స్వామి నవగ్రహాలు మొత్తాన్ని ఆరాధిస్తారు. అంటే అదే మండపారాధన అంటాం. తాంబూలానికి అంత పవిత్రత ఉంది. కలిసంలో కూడా తమలపాకులు వేసి ఆచమనం చేస్తాం. ఆ తమలపాకుతోనే స్వామివారి మీద నీళ్లు కలుతూ ఉంటాం. తమలపాకుకి అంత ప్రసిద్ధి ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా తాంబూలాన్ని విసర్జించకుండా జాగ్రత్తగా, ఇప్పుడు తాంబూలం అంటే అందరి కిళ్ళీలు వచ్చిన తర్వాత ప్రతి చోట కిళ్ళీలు అలా అలవాటు పడిపోయినారు. కానీ పూర్వం రోజుల్లో పెళ్ళిళ్ళు వచ్చినా ఏ శుభకార్యాలు చేయాలన్నా ఓ పళ్ళ నిండా తామలపాకులు పెట్టి ఓ సున్నం డబ్బా పెట్టి ఒకటి పెట్టి అందరు వేసుకుని చేతికిచ్చేవారు, అది పద్ధతి. కానీ ఇప్పుడు ప్రజెంట్ మనకి అన్ని రకాల కిళ్ళీలు వచ్చాయి, ప్రతి చోట కిళ్ళీలు అరేంజ్ చేస్తానంటే అది కూడా కష్టం లేకుండా నోట్లో పెట్టేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు తామలపాకు ఇచ్చా అనుకోండి, ఆ తామలపాకు తీయాలి, తుడుచుకోవాలి, ఒకప్పుడు వేసుకోవాలి, సున్నం రాసుకోవాలి, పెద్ద పనే, అది కూడా పెద్ద పని చేసినట్లే కదా. అందుకని ప్రతి ఒక్కళ్ళు ఈజీ మెథడ్తో ప్రతి పని కూడా అవలంబిస్తున్నారు. కానీ మన సాంప్రదాయాల ప్రకారం మన పూర్వం రోజుల్లో ఏవైతే ఆచరించామో అవన్నీ కూడా మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు చూడండి గతం గత అంటారు, గతాన్ని మర్చిపోకూడదు. మర్చిపోకుండా గుర్తు చేసుకుంటూ కనుక మనం చేసినట్లయితే ప్రతిదానికి కూడా ఒక గుర్తింపు ఉంటుంది. అన్నీ కూడా మర్చిపోయి పురాతన పద్ధతిని మర్చిపోయి అంత మోడర్న్ లైఫ్ అలవాటు పడటం అనేది చాలా తప్పు. ఈ రోజును బట్టి శుభకార్యక్రమాలను చూడండి, కొంతమంది తామలపాకులు లేకపోతే కిళ్ళీలు చేసేసి అప్పటికప్పుడు కంప్లీట్ చేసేస్తున్నారు. బ్రాహ్మణులు కూడా నేర్చుకున్నారు, కిళ్ళీలు చేసిన పర్వాలే ఆ సమయానికి పని అయిపోయింది కదా అనుకుంటున్నారు. అది పద్ధతి కాదు. ఎందుకంటే తాంబూలం ప్రధానం. ఇప్పుడు ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నారు, ఎంగేజ్మెంట్ చేసుకుంటే ఎలా తాంబూలం ఎందుకు ఇస్తున్నారు? తామలపాకులో పండ్లు పెట్టి శుభలేఖ పెట్టి దర్శనం పెట్టి వాళ్ళకి ఇప్పిస్తారు. ఇద్దరు తాంబూలాలు అందుకున్నారన్నమాట, తాంబూలం అందుకున్నారన్నిటి శుభం పలికారని మీ ఇంట్లో శుభకార్యానికి నిదర్శనం అన్నమాట. శుభకార్యం చేయబోతున్నారు, ఇద్దరు తాంబూలం అందుకున్నారని అట్లా సంకల్పిస్తారు. అలాగే దేవుడు పూజ చేసినప్పుడు కూడా దేవుడికి కూడా చూడండి మహానైవేద్యం పెడతాం, మంచి అన్నీ పెట్టిన తర్వాత స్వామివారికి హారతిస్తాం, తాంబూలం ఇవ్వాలి. తాంబూలం ఎందుకు ఇస్తున్నాం? ఇంటికి వచ్చిన బ్రాహ్మడికి భోజనం పెట్టి తాంబూలం ఇస్తాం కదా. అలాగే మనం దేవుడికి కూడా తాంబూలం సమర్పయామి అంటాం. తాంబూలానికి అంత విలువ ఉన్నది. ఈ తాంబూలాన్ని ముండ్రాళ్ళ తద్దికి వాటికి పండగలప్పుడు పిల్లలకు కూడా తెల్లవారుజామున అన్నం పెట్టి పెద్దవాళ్ళు తామలపాకులు వేసుకోండి మంచిది అంటారు. ఎందుకు? ఎదగా పండితే
మంచిమొగుడు వస్తాడు, పండగపోతే మంచిమొగుడు రాడు, ముసలమొగుడు వస్తాడని సామెతే ఉన్నది. అందుకని ఇట్లాంటివన్నీ కూడా సామెతలు పూర్వం నుంచి మనకు ఉన్నవే, అవన్నీ కూడా మనం పాటించట్లేదు. అన్నీ పాటించకుండా ప్రతిదీ కూడా ఏంటిలే అనేది తీసి పక్కన వారేస్తున్నాం. అందుకే మన హిందూ సాంప్రదాయానికి చాలా దౌర్భాగ్యస్థ ఏర్పడుతుంది, రాను రాను కూడా చాలా విచ్ఛిన్నం అయిపోతుంది. ఉన్న అన్నిట్లో కూడా ముందు మన హిందూ మతానికి ఆచార వ్యవహారాలు చాలా ఉన్నాయి, సాంప్రదాయాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం మర్చిపోతున్నాం. ఎవరు మర్చిపోకుండా ప్రతిదీ కూడా తాంబూలానికి అంత విలువ ఉన్నదా అని గ్రహించుకుంటూ తాంబూలాన్ని చక్కగా నిర్వహించండి. తాంబూలాన్ని చేసేటప్పుడు కలశంలో కూడా నీళ్లు పోసి కలశం పెట్టాలంటే తమలపాకులు పెట్టి కొబ్బరికాయ పెట్టి కలశం పెడతారు. ఆ తమలపాకు లేకపోతే మామిడాకు పెడతారు. అంటే మామిడాకి తమలపాకి అంత పవిత్రత ఉంది. అందుకే ప్రతిదానికి కూడా ఏది లేకపోతే దీపాలను చేసేటప్పుడు దేవుని దీపానికి దీపం కుంది కింద కూడా తమలపాకు వేస్తాం, తమలపాకు వేసే పెడతాం. ఇవన్నీ కూడా తమలపాకుకి అంత ప్రసిద్ధిత ఉంది. చేసే ప్రతి పని కూడా శ్రద్ధగా చేయండి, చేసేది చేసే ప్రతి శ్రద్ధ వహించండి, చేసేది కూడా సక్రమంగా చేయండి. చేసేసాము అయిపోయింది అనుకోవద్దు, ప్రతి కూడా సక్రమంగా చేస్తే భగవంతుడు ఎప్పుడు మనల్ని కరుణిస్తూనే ఉంటాడు. భగవంతుడు ఒకటే అడుగుతారట, నన్ను మీరేమి నాకేమి ఉడుపులు కట్టద్దు, నా జుట్టు తిరగద్దు, ఏమి చేయదు, మనస్తృప్తిగా మీరు ఒక్క నమస్కారం చేయండి, స్వామి నువ్వే శరణ అనండి, నేను కరుణిస్తానంటారు. అంతేగాని మనం మొక్కుబళ్ళు పట్టక్కర్లేదు, మన హుండీలో డబ్బులు అడగడైనా కొబ్బరికాయలు అడగడు అని ఏమి అడగడు. మనస్సుకి మంచితనంతో మంచి మార్గంతో మనసు ఉంటే మార్గం భగవంతుడు చూపిస్తాడు ప్రతి ఒక్కళ్ళకి కూడా. అది తెలుసుకుని కనుక వ్యవహరించినట్లయితే అన్నీ బాగుంటాయి. అందుకని ఈ తాంబూలాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ ఇప్పుడు కూడా ఆరోగ్యరీత్యా కూడా మనం ఆయుర్వేదంలో చెప్తారు, కఫం కనుక ఎక్కువగా ఉంటే తమలపాకు తులసాకు నవలండి అంటారు. తమలపాకు అంత విరుగుడు అనమాట, తిన్న కఫాన్ని కూడా కరిగిస్తుంది, డైజెషన్ బాగా అవుతుంది. తమలపాకులో ఉన్న జీర్ణశక్తి ఏ ఆకుకి లేదు. అందుకే ఈ పెద్దవాళ్ళు పూర్వం రోజుల్లో బోన అయిపోగానే సున్నము తమలపాకు ఒక్కపడి వేసి తాంబూలం కంపల్సరిగా వేసుకునేవాళ్ళు. ఇప్పుడు మనం కాల్షియం ట్యాబ్లెట్ వేసుకుంటున్నాం, కాల్షియం ట్యాబ్లెట్ ఎందుకు వేసుకుంటున్నాం, మన బాడీలో సున్నం అంటే సున్నం తక్కువైందండి, సున్నం తక్కువైంది అందుకే సున్నం అంటే, స్వామి సున్నం అంటే ఏమంటారు, పొటాషియం, సున్నాన్ని పొటాషియం అంటాం కదా, మన బాడీలో పొటాషియం తక్కువైంది అందుకని ట్యాబ్లెట్లు వేసుకోండి కాల్షియం ట్యాబ్లెట్ అంటారు. అంతంతవరకు ఎందుకు, డైలీ రెండు ఆకులు అంత సున్నం రాసి నమిలితే పొటాషియం బాగా పెరుగుతుంది బాడీలో, హెల్దీగా ఉంటాం కదా. అది తెలుసుకోవాలి. ప్రతి కూడా మనకి అన్నీ కూడా ఇవన్నీ పూర్వం రోజులు ఇవన్నీ కూడా మంచి మంచి సాంప్రదాయాలు మంచి మంచి అలవాటు నేర్పించారు పెద్దలు, కానీ అన్నీ పక్కన పెట్టేసాం. పక్కన పెట్టేసి ఇప్పుడు ప్రజెంటు రకరకాల కిళ్ళీలు మత్తు పదార్థాలు మత్తుతో ఏమో ఆ రకాల కిళ్ళీలు ఈ రకాల కిళ్ళీలు అలవాటు పడిపోయి శరీరాన్ని పాడు చేసుకోవటం, పిల్లల దగ్గర నుంచి కూడా రకరకాల కిళ్ళీలు వేసుకోవటం వల్ల అనారోగ్యాలు వస్తున్నాయి. అదే తాంబూలం నిత్యం వేసుకోండి, ఏ అనారోగ్యం ఉండదు, కఫన్ రాదు, లంగ్స్లో ఫ్లెమ్ ఉండదు, ఎంత పరిశుభ్రంగా ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది, గ్యాస్ట్రిక్ ట్రబుల్ రాదు, తాంబూలానికి అంత ప్రసిద్ధి ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా తామలపాకుని శ్రద్ధగా అవలంబించండి. ఏ పని చేసినా కూడా శుభకార్యక్రమాలే కాదు, గృహప్రవేశాలే కాదు, పేరెంటాలే కాదు, ప్రతిదానికి ఏ ఆకు ఆడే మనం తమలపాకుని పది మంది ముత్తేలకి ఇస్తాం. తాంబూలంలో అంత పవిత్రతుంది. ఇచ్చేటప్పుడు కనీసం ఏమీ లేకపోతే అట్టింతలైనా సరే ఆ తామలపాకులో పెట్టి, ఎవరికైనా బట్టలు పెట్టాలనుకోండి తాంబూలం లేకుండా బట్టలు పెట్టకూడదు. అది ఎప్పుడు కొన్నిటికే పనికి వస్తుంది, ప్రతిదానికే పనికిరాదు. అందుకని శుభకార్యక్రమాల్లో తాంబూలం పెట్టి చక్కగా అక్షింతలు తల్లి ఒక బ్రాహ్మడికి కానీ ముత్తేదికి కానీ ఇవ్వాలి. అట్లా ఇచ్చినట్టయితేనే మంచి సంకల్పం సిద్ధిస్తుంది, అనుకున్న పనులు నెరవేరుతాయి.